చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెవెన్యూ పోలీస్ సిబ్బందికి కరోనా టీకాలు వేశారు. చందుర్తి ప్రభుత్వ వైద్యాధికారి మసూద్ అహ్మద్ ఆధ్వర్యంలో మండలంలో మూడో విడత కరోనా టీకా పంపిణీ చేపట్టారు. చందుర్తి తహసీల్దార్ నరేష్ మొదటగా కరోనా టీకాను వేయించుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యాధిని తరిమి కొట్టాలన్నారు. కరోనా టీకా వేసుకున్న వారు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారి రాజశేఖర్, సిబ్బంది వెంకటేశ్వర్లు, సంధ్య, అంజయ్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ మహమ్మారి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం చందుర్తి మండలంలో ఏర్పడేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ రెండు డిపార్ట్మెంట్లకు కలిపి వల్ల పూర్తి స్థాయిలో ఈ కోవిడ్ 19 వేయడానికి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున నేను తహసీల్దార్గా వచ్చి మా స్టాఫ్ అందరం కూడా దాదాపుగా మేము ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి అపోహలు వద్దు, సింపుల్గా మనము వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఎలానైతే ఇంజెక్షన్ వేసుకుంటామో అలానే సింపుల్గా తీసుకోవడం జరిగింది. చాలా ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు కూడా ఎలాంటి నొప్పి కానీ ఇతరత్ర ఎలా మాకు రియాక్షన్స్ అయితే కనబడలేదు. దీన్ని అందరూ కూడా అనుగా తీసుకొని ఎవరైతే వ్యాక్సినేషన్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ తీసుకోవాల్సిందిగా తహసీల్దార్గా నేను మనవి చేస్తాను.